అది సక్సెస్ అయితే చందుని బ్రతికించుకోవచ్చు అమృత నిజంగానా డాక్టర్ ఆయన ఒకసారి చందుని చూసాక ఫర్దర్ అప్రోచ్ ఏంటో చెప్తానన్నారు అయితే వెంటనే చూపిద్దాం డాక్టర్ ఇక్కడే ఉన్నారమ్మా బాబాయ్ మీరిద్దరు వెంటనే ఇంటికి రండి ఎందుకమ్మా చందు విషయంలో మీకు గుడ్ న్యూస్ చెప్పాలి త్వరగా వచ్చేయండి నా బాడీ సెల్స్ మ్యాచ్ కావచ్చు డాక్టర్ నావి తీసుకోండి డాక్టర్ నేను అను అందరం రెడీగా ఉన్నాం డాక్టర్ మా అమ్మ బ్రతుకుతుందా మా అమ్మ కోసం నా ప్రాణాలను ఆనందంగా ఇచ్చేస్తాను పిన్ని నా కొండు చిన్న అదేంటమ్మ అలా అంటావ్ ఏమైంది చందు నన్ను బతికించడం కోసం ఇంకొకరి ప్రాణాలతో చొలగాటం ఆడడం నాకు ఇష్టం లేదు బతికినంత కాలం ఇలాగో బతికాను కదా ఇక వదిలేయండి అలా అంటే ఎలా చందు నాకు చాలా భయంగా ఉంది మృత ఇలాంటి ఆపరేషన్ ఇండియాలోనే మొట్టమొదటిసారి అంటున్నారు నన్ను బతికించాలి అనుకుని మీకేదైనా జరిగితే ఉత్తమృత అమ్మా నీ పరిస్థితే నాకెదురే నేను బ్రతకాలి అంటే నీ శరీరంలోనే ఒక భాగం కావాలి అంటే ఇస్తావా ఇవ్వవా చిన్న అమ్మా నన్ను నీ కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసుకన్నావే అలాంటిది నిన్ను బ్రతికించుకునే అవకాశం వస్తే నేనెందుకు వదులుకుంటాననుకున్నావు అమ్మని బ్రతికించుకోలేకపోతే ఆ కొడుకు కొడుకే కాదు ఆ జన్మకి అర్థమే లేదు పిని అమ్మ మాటలు పట్టించుకోవద్దు వెంటనే ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టు లేదు చిన్న ఇది వెంటనే జరిగిపోయేది కాదు ముందు నీ సెల్స్ మ్యాచ్ అవుతాయో లేదో టెస్ట్ చేయాలి నీకే కాదు మన ఫ్యామిలీలో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తున్నాం ఎవరిది మ్యాచ్ అయితే వాళ్ళ నుంచే సెల్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది మరి వెన్న చేయండి పిన్ని చూడమ్మా ఇక నిన్ను మన నుంచి ఎవరు దూరం చేయలేరు గుర్తుపెట్టుకో రామృత కూర్చో మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్ వచ్చాయి ఏంటి డాక్టర్ ఇది అదే విచిత్రం బ్లడ్ రిలేషన్స్ లో కూడా ఎవర్ది మ్యాచ్ అవలేదు చివరికి చిన్నది కృష్ణప్రసాద్ గారిది కూడా మ్యాచ్ కాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం జనరల్ గా కిడ్నీస్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేటప్పుడు బ్లడ్ రిలేషన్స్ కి దాదాపు మ్యాచ్ అవుతాయి అలాంటిది ఇది మ్యాచ్ కాకపోవడం చాలా విచిత్రంగా ఉంది అమృత మూల కణాలు జనరల్ గా కలవాలి కానీ వాళ్ళిద్దరికీ మ్యాచ్ కాలేదు మిగిలిన వాళ్ళది కూడా
అదే పరిస్థితి కదా డాక్టర్ మీ అందరూ చందుని బతికించుకోవడం కోసం చాలా శ్రమపడ్డారు అందరూ ట్రాన్స్‌ప్లాంటేషన్ కి ముందుకొచ్చారు కానీ దురదృష్టం కొద్దీ ఎవర్ది మ్యాచ్ కావటం లేదు మనకున్న అవకాశాలు మరింత క్లిష్టమైపోయాయి అమృత ఇంకేం చేయలేమా డాక్టర్ ఆ డాక్టర్ వస్తున్నాను అన్నారు కదా ఆయన వచ్చేసరికి మనం డోనర్ ని వెతికి పట్టుకోకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకున్న అవకాశం చాలా తక్కువగా ఉంది డాక్టర్ అందుకే ఓ పని చేద్దాం కోర్టుకి వెళ్లి డోనర్ ని సాయం కోరడానికి అనుమతి తీసుకుందాం వెంటనే పేపర్స్ లో టీవీలో ప్రకటనలు ఇద్దాం వర్కౌట్ అవుతుందా డాక్టర్ అది తప్ప మనకు మరో అవకాశం లేదు అమృత ఏమో ఒక్కోసారి ఎవరిదైనా సెట్ కావచ్చు ఇన్ని కోట్ల మందిలో మన చందుకి మూలకణం అందించే ఒక్క డోనర్ అయినా దొరకకుండా పోతారా ఇంకా ఆలస్యం చేయొద్దు డాక్టర్ వెంటనే పర్మిషన్ కోసం వెళ్దాం నాకు తెలిసిన జడ్జి గారు ఉన్నారు ఆయన్ని అడిగి ఆ తర్వాత మిగిలింది చూద్దాం పద వెళ్దాం దీన్ని బ్రతికించడానికి ఆకాశం నుంచి ఊడిపడాలేమో రక్త సంబంధం ఉన్న వాళ్ళకే మ్యాచ్ అవ్వలేదు ఇంకా దీన్ని బ్రతికించడానికి ఎక్కడి నుంచి వస్తారు నా దేవుడు కూడా కాపాడలేడు ఏ పో నన్ను తిరిగి పోవే అమ్మా భార్గవే నువ్వా నువ్వెందుకు వచ్చావు నిన్ను కలుద్దామని వచ్చానమ్మా ఎప్పుడైతే నిన్ను ఆ పాంక్ ఆటేయాలని చూసిందో వెంటనే నాకు బాధేసిందమ్మా క్షణం ఆలస్యం చేస్తుంటే నా మేనకోళ్ళు కీర్తిశేషులు అవుతుందని భయవేసి అమాంతం పావును పట్టేసుకున్నాను నిన్ను కాపాడుకున్నానమ్మా నీకంటే ఆ పావే నయం అది భయంతో కాటేస్తుంది కానీ నువ్వు ఒళ్ళు బలసి వెన్ను పొట్టు పొడుస్తావు ముందు బయటకు వెళ్ళు అదంతా ఒక అప్పటి మాటమ్మా ఆ దేవుడు మావయ్య చచ్చిపోయాడమ్మా ఇప్పుడు దేవుడు వేరమ్మా నీ నక్క జిత్తులు నంగి వేషాలు నా దగ్గర వేయకు మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళిపో లేదంటే మనుషులు పెట్టి కొట్టిస్తాను అంత పంచేయకమ్మా నువ్వే ఆ మాట అంటే ఇంకా నా బాధ ఎవరితో చెప్పుకోను అమ్మా నేను మారేనమ్మా నా మార్పును అర్థం చేసుకోమ్మా నువ్వు మారావా అయినా నువ్వు మారితే నాకేంటి మారకపోతే నాకేంటి నీకు నాకు సంబంధం ఏంటి ముందు బయటికి వెళ్ళు గెట్ అవుట్ వెళ్తానమ్మా కానీ ఆ పాము బారి నుంచి కాపాడిన కృతజ్ఞతతో అయినా
రెండు నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా ప్లీజ్. ఏంటి నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు పెద్ద శిక్ష విధించాడమ్మా. నేను మా అక్క మాటలు విని కక్కుర్తి పడ్డాను, నీకు ద్రోహం చేశాను, దానికి తగిన శిక్ష పడిందమ్మా. ఒక కంపెనీలో మా అక్క నేను కలిసి పెట్టుబడి పెట్టాం, వాడు మా ఇద్దరిని నట్టేట ముంచాడు. ఆ దిగులతో మా అక్క మంచం పట్టి పీక్కొని పీక్కొని చచ్చిపోయిందమ్మా. మరి నాకు చేసిన ద్రోహం ఊరికే పోతుందా? అదేనమ్మా, మా అక్క పోతూ పోతూ చాలా బాధపడింది. దేవత లాంటి మనిషికి ద్రోహం చేసావురా తమ్ముడు. నేను పోతున్నాను, కనీసం నువ్వైనా భార్గవి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. వీలైతే జీవితం మొత్తం నీకు ఊడిగం చేసి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పిందమ్మా. అమ్మా నువ్వు క్షమించానని అనేదాకా నీ కాళ్ళు వదలమ్మా. చాలే లే. అసలు తప్పు నీది కూడా కాదు, నాది. కుక్కల్ని ఇంటి బయట కట్టేయాలి గాని ఇంట్లోకి తీసుకురాకూడదు. అందుకే మీ బుద్ధి మీరు చూపించారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, మేం కుక్కలమే. అందుకే జీవితాంతం విశ్వాసంగా నీ కాళ్ళ దగ్గర పడుండాలని వచ్చాను. నువ్వు చీ అన్నా పూ అన్నా మహాను ఉమ్మేసినా నేను మాత్రం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా. వెళ్ళను, నీ దగ్గర పడుంటాను తల్లి. ఏం అవసరం లేదు, వెళ్ళు. అమ్మా అలా అనుకమ్మా, ఉరి శిక్ష పడిన వాడికి కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారమ్మా. ఇది నా ఆఖరి కోరికమ్మా, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు బతి కొట్టానమ్మా. నన్ను మాత్రం పొమ్మని చెప్పొద్దమ్మా. ఏ వదులుతావా లేదా? నన్ను క్షమించానంటే తప్ప నేను వదలమ్మా. ఈ ఒక్కసారికి నా తప్పు కాసేయమ్మా, లేదంటే ఆ పాము ఎక్కడుందో వెతికి దాంతో కాటేయించుకొని నీ కళ్ళ ముందే చస్తాను. చస్తానమ్మా, చస్తాను, చస్తాను. నీకింకో అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ తోక జాడించావో కత్తిరిస్తాను. జాగ్రత్త అమ్మా. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. నా పేరు కృష్ణప్రసాద్. ఓకే, ఇంతకు ముందు ఫోన్ చేసింది మీరే కదా? అవునండి, నేనే. డాక్టర్ శ్రవంతి గారు ఇంతకు ముందు చెప్పారండి, ఆవిడ తరపున ఆల్రెడీ పేరు రిజిస్టర్ చేశారు, ఫస్ట్ ప్రయారిటీలోనే చంద్రలేఖ పేరుంది. ఏదైనా అవకాశం ఉందా సార్? సారీ సార్, ఇంతవరకు డోనర్స్ ఎవరూ దొరకలేదు. కిడ్నీస్, హార్ట్, ఐస్ ఇలాంటివైతే కొంచెం అవకాశం ఉంటుంది, కానీ ఇలాంటి కేస్ మన దేశంలోనే మొట్టమొదటిది. చాలా మందికి అసలు అవగాహనే లేదు, డోనర్స్ని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదండి. మీరు పేపర్ ప్రకటన ఇచ్చారు కదా, ఏమైంది? పేపర్లో మాత్రమే కాదండి, మీడియాలో కూడా యాడ్ ఇచ్చాం, కానీ ఎవరు ముందుకు రాలేదు. రావడం కష్టం అండి, ఎందుకంటే డోనర్కి దీని గురించి తెలియదు, పైగా తెలిసినా ఎవరు దీని గురించి రిస్క్ చేయలేరు. సెల్స్ డొనేట్ చేయడం అంటే అది కూడా అంత సెన్సిటివ్ ప్లేస్లో అంటే ఏం జరుగుతుందో అన్న భయం. డోనర్కి ఏం కాదని డాక్టర్స్ చెప్తున్నారు కదండి. బట్ ఆ నమ్మకం డోనర్కు ఉండాలి కదా, ఎవరైనా మంచి మనసుతో ధైర్యం చేసి ముందుకు రావాలి, లేదా డబ్బుకు ఆశపడైనా రావాలి. డబ్బైతే వాళ్ళెంత అడిగితే అంత ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, మా ఆస్తి మొత్తం రాసివ్వగలండి. కేవలం డబ్బుతో ప్రాణాలు నిలబడవు కదా కృష్ణప్రసాద్ గారు, అలా అయితే ఈ ప్రపంచంలో
ముసలివాళ్లైన కోటీశ్వరులు కూడా చిరంజీవులుగా బతుకుండేవాళ్లు. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో కూడా తెలియడం లేదండి. నా కూతురు ఎక్కడ దూరం అవుతుందననే భయం, నేను నా కూతురి కోసం ఏమీ చేయలేననే బెంగ. మా దురదృష్టం చూడండి, అయిన వాళ్ళం ఆత్మీయులు ఇంతమంది ఉండి కూడా మేమెవరం తనకి ప్రాణదానం చేయలేకపోతున్నాం. నిజంగా మా అంత నష్టజాతకులు ఎవరైనా ఉంటారా చెప్పండి. మీ బాధ నాకు అర్థమైంది సార్. మా ప్రయత్నం మేము చేస్తాం. ఏ పేషెంటు చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించాం. మీ కూతురు బతకాలని కోరుకుంటున్నాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఉంటానా. చిన్నాని చూస్తుంటే చాలా బాధేస్తుంది డాడీ. చాలా డల్ అవుతున్నాడు. వాళ్ళమ్మ ఎక్కడ దూరం అవుతుందో అనే భయం తనని చాలా వెంటాడుతుంది. వాళ్ళమ్మ బ్రతకాలని తను మొక్కని దేవుడు లేడు. మొన్నటికి మొన్న మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లి దేవుడికి మొక్కుకున్నాడు డాడీ. అవునా? కాళ్ళకి రక్తం వస్తున్నా పట్టించుకోలేదు. ఆంటీని చూస్తుంటే భయంగా ఉంది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియటం లేదు డాడీ. ఆవిడకున్న ప్రాబ్లం అలాంటిదమ్మా. అయినా ఆవిడకి ఎంత కష్టం రావాల్సింది కాదు. ఎంత కష్టపడింది, ఎన్ని ఎదురుదెబ్బలు తినది, కష్టాలన్నీ తీరి తను ఒడ్డుకు చేరుకునేసరికి మళ్ళీ ఇంత పెద్ద కష్టం వచ్చి పడిందమ్మా. అత్తయ్య గారి కోసం చిన్న తల్లిడల్లు పోతున్నాడు డాడీ. ఆవిడకి ఏదన్నా జరిగితే తను తట్టుకోలేదు డాడీ. ఒకటా రెండా 25 ఏళ్లు తల్లికి దూరంగా బతికాడు, అమ్మ కోసం ఎంతలా ఎదురు చూశాడో, తీరా అమ్మ ఊరికి చేరేసరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేడు కదమ్మా. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో పూర్తిగా తెలియకుండానే అమ్మ దూరం అయిపోతుందంటే ఏ మనిషి అయినా ఎలా తట్టుకుంటాడు. చూడండి డాడీ, బెల్జియం నుంచి ఎవరో డాక్టర్ చిన్న అవకాశం ఉందని చెప్పారు. సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బ్రతికే అవకాశం ఉందన్నారంట. కానీ ఎవరి బాడీ సెల్స్ అత్తయ్య గారికి మ్యాచ్ కావటం లేదు. అత్తయ్య గారి కోసం ప్రాణాలిచ్చే మనుషులున్నా ఎవరు ఆవిడికి ప్రాణం పోయలేని పరిస్థితి రావటం నిజంగా దారుణం డాడీ. దేవుడు కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తాడో అర్థం కాదమ్మా. పాపం ఆవిడ్ని ఎన్ని కష్టాలు పెట్టాడు, ఇంకా ఆమెను అలా వేధిస్తూనే ఉన్నాడు. చిన్న బాధని చూడలేకపోతున్నాను డాడీ. అమ్మని బ్రతికించుకోవటం కోసం ఎంత తాపత్రయ పడుతున్నాడో తెలుసా? ఎందుకు చిన్నాకి ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదు. 25 ఏళ్లు అనాథలా పెరిగినా ఈ రోజు అమ్మని తలుచుకోకుండా లేడు. ఎవరైనా ఆకలి అంటే చలించిపోతాడు. మా పెళ్లికి కూడా బట్టలతో సహా అన్నీ వాళ్ళమ్మ చేతుల మీదుగా జరగాలని కళ్ళు కన్నాడు. తన బాల్యం అమ్మ చేతుల్లోంచి తప్పిపోయిందని, మాకు పుట్టే బిడ్డని కూడా వాళ్ళమ్మ చేతుల్లో పెంచటానికి ఒప్పుకోవాలి వసు అని నా దగ్గర మాట కూడా తీసుకున్నాడు డాడీ. ఆయన కోరిక నెరవేరుతుందో లేదో, వాళ్ళమ్మ బ్రతుకుతుందో లేదో అని భయంగా ఉంది డాడీ. బ్రతుకుతుందిలే అమ్మా, ఏదో దారి దొరకకుండా పోతుందా? ఎలా డాడీ, ఎవరు ఆవిడకి సెల్స్ డొనేట్ చేస్తారు? అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వెతికితే దొరుకుతారమ్మా. ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ లోకంలో ఎవరో ఒక్కరైనా దొరకరా? ఆ ప్రయత్నంలోనే ఆ కుటుంబం అంతా ఉంది. మనం కూడా ట్రై చేద్దాం, నువ్వేం వర్రీ అవ్వకు. Oh,
డాక్టర్ ఆ కూర్చో ఏమైనా కాల్స్ వచ్చాయా లేదా అమృత నీకు నాకు ఏం రాలేదు డాక్టర్ వచ్చిన వాళ్ళు ఎవరిది మ్యాచ్ కాలేదు అమృత డబ్బు కోసమైనా ఆశపడి ఎవరో ఒకరు వస్తారు చందుకి ప్రాణం పోస్తారని ఆశపడ్డాను కానీ ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒక్కరికైనా మ్యాచ్ కాదా డాక్టర్ అవుతుంది కానీ వాళ్ళు ఎవరనేది టెస్ట్లు చేస్తే గాని తెలియదు అమృత టెస్ట్లు చేయడానికైనా ఎవరైనా ముందుకు రావాలి కదా లేని పొని భయాలు కొంతమందికి మన సమస్య కాదు కదా అని మరికొంతమంది ఆ డాక్టర్ వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది కదా డాక్టర్ డోనర్ దొరికితే తర్వాతైనా ఆయన్ని పిలిపించొచ్చు అమృత కాదు అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి మనం సర్జరీ చేయించుకోవచ్చు కానీ డోనర్ దొరకాలి కదా ఇదిగో నిన్న ఒక్కరోజే 150 మందికి టెస్ట్లు చేయించాను ఎవ్వర్ది మ్యాచ్ కాలేదు మన స్టేటే కాకుండా మిగిలిన స్టేట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాను డాక్టర్ అక్కడ ఉండే స్వచ్ఛంద సంస్థలకి ఆర్గన్స్ డొనేట్ చేసే ఫౌండేషన్స్ కి ఇన్ఫార్మ్ చేశాను చూద్దాం ఎవరో ఒకరు దొరకకపోతారా హలో డాక్టర్ శ్రవంతి గారా అవునండి డాక్టర్ మేము రాజు ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి కృష్ణప్రసాద్ గారు మా ఫౌండేషన్ కు వచ్చారు ఓ పేషెంట్ కు సంబంధించి సెల్ ట్రాన్స్ఫరేషన్ డోనర్ ని అడిగారు అవునండి మీ దగ్గర ఎవరైనా ఉన్నారా మా దగ్గర ఎవరు లేరు డాక్టర్ కాకపోతే నేషనల్ డోనర్ ఆర్గనైజేషన్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది మీరు చెప్పిన ఆధారాల ప్రకారం డోనర్ ఎవరు ఉన్నారని మెసేజ్ వచ్చింది నిజంగానా కావాలండి కావేరి అంటే మీరేనా అండి